ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్లెను. లోతు అతనితో కూడా వెళ్లెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శరాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాన్లో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతెలకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతెలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రాము ఇంకా ప్రయాణము చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి అయి ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిర్రి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడెను. అతడు ఆమెను బట్టి అబ్రామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో, అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకుని పొమ్మని చెప్పెను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఆదికాండము 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా నున్న లోతును వెంటబెట్టుకుని ఐగుప్తులో నుండి నెగబుకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణము చేయచ్చు దక్షిణము నుండి బేతెలు వరకు, అనగా బేతెలకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్లి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రాము యెహోవా నామమున ప్రార్థన చేశెను. అబ్రాముతో కూడా వెళ్లిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశంలో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము కనుక నాకును నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహముండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట నున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన ఎడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లిన ఎడల నేను ఎడమతట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, లోతు తన కన్నులెత్తి
యొర్దాను ప్రాంతమంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనం చేయక ముందు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకుని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురముండి సుదమ దగ్గర తన గుడారము వేసుకునెను. సుదమ మనుష్యులు దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులునై నిండిరి. లోతు అబ్రామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. మరియు నీ సంతానమును భూమి మీద నుండు రేణువుల వలె విస్తరింపచేసెదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చెదనని అబ్రాముతో చెప్పెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోన్లోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. ఆదికాండము 14వ అధ్యాయము. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసరు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదుర్లా యోమెరు, గోయూయల్ రాజైన పిదాలు అను వారి దినములలో వారు సుదోమ రాజైన బెరాతోను, గుమర్రా రాజైన బిర్షాతోను, అద్మా రాజైన షినాబుతోను, సెబోయూయుల రాజైన షెమేబెరుతోను, సోయరను బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దీము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదర్లాయోమేరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున కదర్లాయోమేరును అతనితో కూడానున్న రాజులను వచ్చి అస్తారోత్ కర్ణాయుములో రెఫాయుయులను, హాములో జూజీయులను, షావే కిర్యతాయుము మైదానములో ఏమీయులను కొట్టిరి. మరియు హోరీయులను అరణ్యము దగ్గరనున్న ఎల్పరాను వరకు తరిమి సేయురు పర్వత ప్రదేశములో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశను ఏన్మిష్పతుకు వచ్చి అమాలేకీయుల దేశమంతటికి హససోన్ తామారులో కాపురమున్న అమోరీయులను కూడా కొట్టిరి. అప్పుడు సుదమ రాజును, గొమొర్రా రాజును, ఆద్మా రాజును, సెబోయూము రాజును, సోయరను బెలరాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఏలాము రాజైన కదుర్లాయో మేరు, గోయూయుల రాజైన తిదాలు, షీనారు రాజైన అమ్రాపేలు, ఎలాసరు రాజైన అర్యోకు అను నలుగురితో ఆ 5 రాజులు యుద్ధము చేసిరి. ఆ సిద్దీము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను. సుగమ గుమర్రాల రాజులు పారిపోయి వాటిలో పడిరి. శేషించిన వారు కొండకు పారిపోయిరి. అప్పుడు వారు సుదమ గుమర్రాల ఆస్తి యావత్తును, వారి భోజన పదార్థములన్నీ పట్టుకుని పోయిరి. అప్పుడు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సుదమలో కాపురముండెను. గనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఇష్కోలు సహోదరుడును, ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకుని వారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టిన అలవర్చబడిన 318 మండుగురిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును, అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున్న హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును, అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదుర్లాయోమేరును, అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సుదమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను, ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడునుగాక అనియు చెప్పెను.
అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. సుధమరాజు మనుష్యులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేస్తునని నీవు చెప్పకుండునట్లు ఒక నూలుపోగైనను చెప్పులవారైనను నీ వాటిలో ఏదైనను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణం చేసి ఉన్నాను. అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన ఆనేరు, ఎష్కోలు, మమ్రే అను వారికి ఏ ఏ భాగములు రావాలనో ఆయా భాగములు మాత్రము వారిని తీసుకొననిమ్మని సుధమరాజుతో చెప్పెను. ఆదికాండము 15వ అధ్యాయము. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా, భయపడకుము, నేను నీకు ఖేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి, నేను సంతానం లేనివాడనైపోతున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త ఎగును గదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకుని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకిచ్చుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకునేదనని నాకెట్లు తెలియదనగా, ఆయన, మూడేండ్ల పెయ్యను, మూడేండ్ల మేకను, మూడేండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాహాము వాటిని తోలివేశెను. ప్రొద్దుగ్రుంకబోయినప్పుడు అబ్రాహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదురు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదురని నిశ్చయముగా తెలుసుకునమని అబ్రాహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమును, అనగా కేనీయులను, కనిజీయులను, కద్మోనీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయియులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, ఎబూసీయులను నీ సంతానమునకిచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన చేశాను.